అదే కొండ కనబడతలేదు నేను అదే అది కావాలి గుండె ప్రేమలు గుమ్మె అట్టే ఉండాలి అంటే అట్లాగా ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసారు. కానీ గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మన ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు కారు ఓటు వేయాలనేది మీకు వివరిస్తాను. మీకు గతంలో 200 పింఛన్ ఉండే, మరి అటువంటి ఆలోచన కేసీఆర్ చేస్తున్నారమ్మ గంధ కోసం ఓటు వేయాలి. మరి ఇంకోటి పిల్లలు హాస్టల్లో దొడ్డు బియ్యం తిని ముక్కబడిన బియ్యం తిని పిల్లలకు గచ్చి వచ్చే చేతులలో మా కాలంలో. మరి ఈరోజు కేసీఆర్ మనుమడు ఏం బియ్యం తింటుండో. రంగాపూర్ గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. పెట్టుబడి రూపంగా ఏకైక ప్రభుత్వం ఈ దేశం నుంచి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం ధైర్యంగా చెప్పుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పండి కొట్టండి. మీరు గతంలో కూడా ఈ గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీని ఆదరించారు, 2009 కూడా ఓటేశారు. కానీ అప్పుడు కొంత ఓటు తక్కువచ్చి ఓడిపోవటం జరిగింది. మేము అన్నం అప్పుడు తెలంగాణ వస్తే భూములు కన్నా పడిపోవు, తెలంగాణ వస్తే మంచి అభివృద్ధి అవుతాం, బాగుపడతాం అని ఎన్నో చెప్పినా కానీ చాలా మంది కొనుకుంటా ఎక్కించారు. చాలా మంది తెలంగాణ వస్తే బాగా ఆగమైపోతుంది. తెలంగాణ వచ్చింది కాబట్టి మీ ఊరికి 255 పింఛన్లు, నెలకి 51,000 వచ్చింది మీ ఊరికి నెలకు. ఇప్పుడు 295 పింఛన్లు అంటే 43 పింఛన్లు రావడం నాకు ఎందుకు వస్తున్నాను, అది ఎవరు రాసింది కానీ మనం దిగేటప్పుడు మనం చెప్పుకునే ఏది ఇట్లా పింఛన్లు వస్తాయంటే 70-80, 80-90 కూడా చెప్పు కానీ తండ్రి అనుకోని. అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ ఏజ్ కూడా మార్చినటువంటి పింఛన్లు పైసలు ఎక్కువ చేసుకుని కాకుండా ఏజ్ ఎందుకు కొద్దిగా మార్చుతున్నారంటే ఆయన రైతు బీమా పథకం పెట్టుకోండి. ఎవరు పెట్టే ఇరువరు దాకా రైతు చచ్చిపోతే ఎవరు వర్గించిపోయింది, మన సంసారం పేదలుంటే సంసారం బాగుపోయింది. కానీ ఆయన రైతు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమైతే అంటే 60 ఉంటే ఇన్సూరెన్స్ చేయరు, 60 ఉంటాయి 60 లోన్ చేయాలి. ఇక రైతు బీమా పథకం కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా 50 60 చేయాలని ఆలోచన ఉందని. కాబట్టి ఏజ్ తక్కువ చేస్తారు కాబట్టి చాలా మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మనకి లాభం అయితే మీతో మనం చేస్తున్నాం. మీకు ఏ పనులు నేను చేస్తానంటే మనం చేసి తెలుస్తున్నాను. కారు గుర్తుకే
గురుమిత్రుడు మన టిఆర్ పార్టీలోకి అందరి గారి ఆధ్వర్యంలో మరియు సంసుధర గారి ఆధ్వర్యంలో భవన్ గారి ఆధ్వర్యంలో వస్తున్నారు. మోస్ట్ సీనియర్ నాయకుడు మన ప్రభుత్వ వర్గాలు వచ్చి మా గ్రామంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ఎవరు ఏమని కేసీఆర్కి ఆర్టీఏ ఫోన్ చేస్తామని ఇంకొచ్చేతో ముసలు కూడా మాట్లాడుకుంటారు కార్మిక చెప్తున్నారండి. ఎంత ప్రేమ ఎంత కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఎక్సీ వైసీపీ పార్టీ కూడా ఈరోజు మా గ్రామంలో కలిసి పిల్లల పేరు మీద ఆయన పేరు మీద తల్లి పేరు మీద అందరి పేరు రాసుకొని 5 ఇళ్ళు తీసుకుని కట్టలేదు కట్టుకోండి బిల్డింగ్లు కట్టుకోండి. పేదలకు ఎవరికైనా మందులు అయితే 10-20 వేలు ఇస్తాం. అదే కదా 20-30 సంవత్సరాల సిమెంట్ ఇచ్చి అట్లే పుట్టి ఆ వెక్కసీటి మిగిలిన కేసీఆర్ ఇచ్చాడు. కానీ అట్లా కాకుండా ఒకసారినే గవర్నమెంట్ జాబ్ని కట్టిస్తామని ఆలోచిస్తుంది కానీ కట్టలేదు కాబట్టి ఎండాకాలం నుంచి తనకి గవర్నమెంట్ జాబ్ దొరికేమంటే ఊరు దూరం అవుతుంది మేము ఊరు చూసి పెట్టుకోమంటాము. ఆయన ఉద్దేశం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కట్టించి తాళం చేయాలి సీసీ రోడ్లు అన్నీ చేస్తామని అనుకున్నాడు. కానీ ఏడా సక్సెస్ అయితే ఒక హైదరాబాద్ మాపురాల గడవడి పెద్ద సిటీలలో వచ్చినాయి. ఎందుకంటే అపార్ట్మెంట్ కడుతున్నారు కదా మన సాధనాలు కూడా పెట్టి కానీ ఊర్లో అయితే లేవు మనం చెప్పినాం ఒక్క జన వేరే పని చెప్పేసి జన ఆత్మీయ అభినందన సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ నల్లా ఉద్యమంలో పాల్గొని రాష్ట్రపు చాలా రోజుల తర్వాత ప్రజలు మానవులు తెలుసు కానీ సమాజాన్ని మార్చడానికి సమాజంలో జరిగే అవకతవకలను అన్యాయాలను పోగొట్టడానికి కొంతమంది సర్దార్ ఉండదు ఓబీ సభకు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్ర సభకు కానీ మంచిగా గొప్ప విషయమే మా నిర్మాత రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్ అయిన అంబేద్కర్ గారు స్థాయికి వచ్చినట్టు ఎంత మన మానవీయ ఆనందించాలో గౌరవించాలని అర్థం చేసుకున్నాం. ఆయనకు ఎన్నో కష్టాలు ఎన్నో డాక్టర్ మల్లమ్మ సార్ గారు आज हम लोग इधर में जो हाईकोर्ट का जो डिसीजन का ऊपर में पिटीशन करने के लिए सब आदमी इकट्ठा है. पूरा वर्ल्ड पूरा करता है हम लोग भी करता है सब आदमी का साथ देना తిరుమలలో స్త్రీ ప్రవేశించొచ్చని ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా మనం అందరం ఇక్కడ స్వాములము జమ చేరి దానికి విరుద్ధంగా తీర్పుని మళ్ళీ మార్చాలని మనము వేడుకుంటున్నాము. ఈ ప్రొటెస్ట్లో స్వాములు మగవాళ్ళే కాదు స్వామి, ఆడవాళ్ళము అందరము సమస్త భారతంలో హిందువులు మొత్తం ఐక్యమై శబరిమలను కాపాడుకుందాం, హిందూ మతాన్ని కాపాడుకుందాం. ఇది ఒక శబరిమల మీదనే జరిగే అటాక్ కాదు, ఇది మొత్తం హిందూ మతం పైన జరిగే అటాక్. రేపు రోజు ఇంకొకటి ఇంకా అన్ని మతాల విషయంలో జోక్యం చేసుకోండి. సుప్రీంకోర్టు కేవలం హిందూ మతం మీదనే దాడి చేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమేమి చేసినాం, ఏమేమి ఇచ్చినాం, సంక్షేమ పథకాలు. తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 4.5 సంవత్సరాలు ఏం చేసింది, మళ్ళీ రాబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఏమి ఇవ్వబోతా ఉన్నాం చెప్పడానికి ఈరోజు పాటిఘట రావడం జరిగింది. మరి 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అందరు కూడా. వాస్తవంగా ఆయన చెప్పిందైతే
డబల్ బెడ్రూమ్లు ఇస్తానని, దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తానని, అదేవిధంగా గిరిజనులకు కూడా 3 ఎకరాల పొలం ఇస్తాను, చేత కానీ అన్నీ చెప్పేసి రాజ్యంలోకి వచ్చిర్రు. ఇక మామూలుగా కాదు, దంచుకొని భూమి అంతా పైప్ లేచారు. చూసిర్రా రోడ్ ఎంబడి అంతా రోడ్లని దొవ్వేసి రోడ్ అంతా ఖరాబ్ చేసిండు. పైపులు ఎదిగేసిండు, కమిషన్లకు వేసిండు పైపులు. వయసులకు ఓటు వేస్తే మళ్ళీ ఇదేంటి, గిరే పరిస్థితి ఉంటుంది. ఎస్టీలకు 200 ఇంట్ల ఇంటి కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. సంవత్సరానికి 6 రూపాయలు ఆరోగ్యశ్రీకి ఇస్తా ఉన్నాం. లేకుంటే మా ఏమి అలా ఉండే, మా కథ అలా ఉండే. వచ్చిందా?
ఏముంది 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 ఇంకొకటి ఆ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను అందరి ఇళ్ళకు ఒక్కొక్క ఉద్యోగం ఇస్తాను తెలంగాణ వచ్చింది ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాను రేషన్ కార్డు సన్న బియ్యం రొడ్డు బియ్యం తినేదే లేదు సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం సంవత్సరానికి సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం 1,000 రూపాయలు 2,000 చేస్తా ఉన్నాం 1,000 2,000 చేస్తా ఉన్నాం వికలాంగులు ఉంటే 3,000 చేస్తా ఉన్నాం 3,000 పిఎస్సిఏ చైర్మన్ గారు అంటే కోఆపరేటివ్ ఆయన ఎన్ని కష్టపడి గెలిపించారు అయితే ఒకసారి ఎందుకంటే తెలంగాణ నుండి నిద్రరాదు తెలంగాణ నుండి పిండి పోదు తెలంగాణ నుండి పలకరింపు లేదు మీరు ఇక్కడ అమ్మవారి మాటలు వినాలి కాకినాడు గ్రామస్తులకి అక్కలకి అమ్మలకి అన్నవరులందరికీ మరికి వేడుకమైన పెద్దలు పాత్రికేయులు మరి నా అభిమానులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుస్తున్నాను మీ అందరూ తెలుసు ఈరోజు తెలంగాణ గురించి ఒక 60 సంవత్సరాలు పోరాటం జరిగిన సందర్భంలో మరి ఎందరో త్యాగఫలం ఎందరో అమరులైన ఫలితంగానే మరి తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది మీ అందరూ తెలుసు మరి ఆ రోజు అన్ని జాతులు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అందరి ఉద్యోగులు కర్షకులు కార్మికులు పోరాటం వల్లనే తెలంగాణ రావడం జరిగింది ఎన్నికల్లో మేమందరము ఎవరైతే ముఖ్యంగా ఉన్నామో శారదా నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్నామో మమ్మల్ందరినీ అగౌరవపరుస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులు పెడుతూ వస్తున్న వ్యక్తుల మీద ఈరోజు ఈ పోరాటం జరుగుతూ ఉంది మీ అందరూ తెలుసు ఈరోజు శారదా నియోజకవర్గంలో అన్ని పార్టీల యొక్క పనితీరు అందరి వ్యక్తుల యొక్క పనితీరు మీ అందరు గమనిస్తూ గ్రామాలలో తల్లి చెప్పినట్టు ఏదో వాళ్ళ దగ్గర మండలం దగ్గర గ్రామం కానీ వాళ్ళకి సౌకర్యాల గురించి పోతే ఎగతాళిగా మాట్లాడడం ఎవరైనా ఇల్లు అడిగితే సర్పంచిని కొడుకు సర్పంచ్ అయితే ఇల్లు వస్తున్నాం అది వెటకాలమైన భాషన కాదని మీ అందరినీ అడుగుతా ఉన్నాను అయ్యా మరి రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మనం అందరం గమనిస్తా ఉన్నాం మరి పేదవాళ్లకు గ్రామాలలో మరి వాళ్ళు ఖచ్చితంగా దళితులైతే గిరిజనులైతే పేదవాళ్ళు అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 3 ఎకరాల భూమి అని మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని మరి మహిళా మండలి అందరూ వాళ్ళు ఆశిస్తారు కాబట్టి మరి మేమెందుకు తేలేము డబుల్ బెడ్రూమ్ అని ఈ ఎమ్మెల్యే నేను సమర్థంగా అడుగుతున్నా మరి మహిళలు అడుగుతుంది కదా డబుల్ బెడ్రూమ్ ఎందుకు చేయాలనేది కానీ మరి మీ అసమర్థత కాదని నేను అడుగుతున్నా అందుకే ఈ సాధన నియంత్రణంలో ఒక మార్పు మార్పులుగా పెట్టి ఈ మార్పుకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో కానీ అందరము పోరాటం చేస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా ఒక వ్యక్తిని మరి ముఖ్యమంత్రి అన్నట్టు పార్టీ బాగా ఉందంటే కారు బాగానే ఉన్నదని మరి కారు బాగా ఉన్నది కాబట్టి కారులో నడిపే డ్రైవర్ బాగాలేడని వాళ్ళు చెప్పడం జరిగింది అది వాస్తవమే మరి పార్టీ బాగానే ఉంది కాబట్టి
ఎమ్మెల్యే మరి మార్చవలసిన అవసరం వస్తుంది కాబట్టి మేమందరం కూడా ముందుకు రావడం జరుగుతుంది. మేము అసమర్థులు ఏమి కాదు, మేము కూడా కొందరు ఎమ్మెల్యేలను చేసే శక్తి ఉన్న మేము మేము ఎమ్మెల్యేలను రావాలి. మీ ముందుకు వచ్చినాం కాబట్టి మీరందరూ దయచేసి ఒక పేద కుటుంబంలో నుంచి ఒక బడుగు పదైన వర్గాల నుంచి వచ్చిందని కాబట్టి మరి తెలంగాణ వచ్చిందెందుకు తెలంగాణ అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ఒక సామాజిక న్యాయం కావాలి, ఒక చిన్న కులాలకు అనుగుణంగా మరి ఎమ్మెల్యేలు కావాలి కాబట్టి మరి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే మరి గ్రామ స్థాయి నుంచి మరి ఒక చిన్న కులాల నుంచి కూడా ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తేనే అది సామాజిక న్యాయం అని లేకపోతే తెలంగాణ వచ్చి కూడా అర్థం లేదు కాబట్టి మీరందరినీ గమనించి మరి ఎమ్మెల్యేలు అయితే మీకు ఇంతకు ముందు ఎమ్మెల్యేలు అయితే మీ ఇళ్ల ముందలు కానీ మీ గ్రామాలలో కానీ వచ్చి ఏ విధంగా ఉంటుండే వాళ్ళ జీవితంలో ఎలా మార్పులు వచ్చినాయి, వాళ్ళ ఇల్లు ఎలా అయినాయి, వాళ్ళు తిరిగే వాహనాలు ఎలా అయినాయి, వాళ్ళ కుమారులు ఎలా అయ్యారో మీ అందరు తెలుసు కాబట్టి మరి మీ యొక్క ఓటు అమూల్యమైన ఓటు వల్లనే ఇక్కడ కూర్చున్న వాళ్ళ యొక్క దశ దిశ మారుతుంది కాబట్టి ఇప్పటికైనా వ్యక్తులు మరి ఎటువంటి వ్యక్తులకు ఓటు వేయాలనేది మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా మరి కాకుండా పెద్దలకు గ్రామస్తులకు యువకులకు మహిళా సోదరి సోదరులకు తల్లులకు మీ యొక్క ఆదరాభిమానం మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని మరి కొద్ది రోజులే ముందుకు వస్తామని ఎప్పుడు మీ ఆదరాభిమానం ఉండాలని కోరుకుంటూ దయచేసి దీని కూడా ఒక పరిష్కారం ఇది పట్ట పొలాలు ఉన్నందుకు ఈ ముందలకెళ్ళి కూడా దున్నేశారు. ఇంకోటి ఇప్పటి వరకు మరి టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరి కార్యకర్తలు మరి గ్రామంలో పెద్ద ఎత్తున అటెండ్ కావడం జరిగింది. మరి అటెండ్ అయ్యి మరి ఎంతసేపు ఉన్నా మాకు మా ఎమ్మెల్యే అంజన గారు కావాలి, ఆయన వస్తేనే మా ఊరు బాగుపడుతుంది, మా ఊరికి రోడ్లు అవుతాయి, మంచినీటి వసతి ఏర్పాటు చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా బాగోలు చూసుకున్న వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే గారు అని చెప్పి ఈ ఊరు గ్రామం మొత్తం కూడా ముక్త కంఠంతోనే మరి చెప్తున్నారు. పుట్టను కూడా నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినందుకు మన షాద్నగర్ శాసనసభ్యులు గారికి పుట్టను కూడా గ్రామస్తులు అందరూ ముక్త కంఠంతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మాకు గ్రామ పంచాయతీ అయింది, మాకు అంజన గారు మన ఎమ్మెల్యే గారు మనకు నూతనంగా గ్రామ పంచాయతీ చేసిండు, ఆయనకు రుణపడి ఉంటామని గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్ద మొత్తంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే అందరూ వచ్చి అంజన గారికి మద్దతు పలికి మేము అంజన గారిని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. కేశంపేట మండలంలో పుట్టంగూడెం సంఘం ఆమ్లెట్గా ఉండే ఈరోజు అంజన గారు ఎమ్మెల్యే అంజన గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. ఇక్కడ పుట్టంగూడెం గ్రామ పంచాయతీ చేసినందుకు ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. మళ్ళీ మేము అంజనకే ఓటేసి గెలిపించుకుంటాము, ఎందుకంటే గ్రామ పంచాయతీలుగా చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క గ్రామాలు గ్రామ పంచాయతీ కూడా చేయడం జరిగింది. కాబట్టి అతనికి ఇంతకుముందు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీ చేసినందుకు కూడా ఎమ్మెల్యే గారికి సన్మానం చేయడం కూడా జరిగింది.